ఆర్థిక అక్రమాల్లో టీడీపీ నేతలు ఆరితేరారు టిడిపి నేతల మోసాలు వరుసగా బయటపడుతున్నాయి మార్గదర్శి తరహా కేసులో రాజమండ్రిలో టీడీపీ అరెస్ట్ చేసింది జగత్ చిట్స్ డైరెక్టర్ ఆదిరెడ్డి అప్పారావు వాసు అధికారులు అరెస్ట్ చేశారు కాకినాడ అసిస్టెంట్ రిజిస్టార్ ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది చట్టాన్ని ఉల్లంఘిస్తూ డిపాజిట్లు సేకరించింది సంస్థ రికార్డుల నిర్వహణలో అక్రమాలు సిఐడి గుర్తించింది అసిస్టెంట్ రిజిస్టార్ కు జగ్ చిట్స్ తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్లుగా నిర్ధారణ చిట్ వేలం పాటలో నిబంధనలు పట్టించుకుని దాదాపు నలభై తొమ్మిది గ్రూపులకు సంబంధించి పదకొండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు చిట్స్ దారులకు చెల్లించాల్సి ఉంది కేవలం ఇరవై ఒక్క గ్రూపులకు చెందిన నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షలకు సంబంధించి మాత్రమే బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా చూపించినట్లుగా ఎఫ్ఐఆర్లో సిఐడి అధికారులు పేర్కొన్నారు పదకొండు చెల్లింపులను పరిశీలిస్తే బ్యాంకుల ద్వారా చెల్లింపులు మొత్తం డెబ్బై ఆరు లక్షల అరవై నాలుగు వేల కంటే చిట్స్దారులకు చెల్లించిన మొత్తం తక్కువగా ఉందని వెల్లడించింది తప్పుడు అకౌంట్లను సృష్టించి చిట్స్దారులకు డబ్బులు చెల్లిస్తున్నట్లుగా పేపర్ మీద చూపిస్తున్నట్లుగా సిఐడి కనిపెట్టింది జగజ్జనని సంస్థ డబ్బు చెల్లింపుల్లో డిఫాల్ట్ అయినట్లుగా తేల్చింది సిఐడి జగ్జననీ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా డిపాజిట్లు స్వీకరిస్తున్నట్లుగా సిఐడి వెల్లడించింది అంతేకాకుండా రుణాలు కూడా ఇస్తోంది చిట్స్ దారుల డబ్బును రుణాల రూపంలో ఇచ్చి దానికి వడ్డీ తీసుకుంటోంది వేలంపాట్లో చిట్స్ దక్కించుకుంటున్న వ్యక్తుల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తోంది జగజ్జననీ చిట్స్ సంస్థ ఒకే బ్రాంచ్ లో చిట్స్ వ్యాపారానికి అనుమతి తీసుకుని చాలా చోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా సిఐడి విచారణలో తేలింది ఇదిలా ఉంటే తనను అరెస్టు చేయకూడదంటూ ఆదిరెడ్డి అప్పారావు చేశారు జీఎస్టీ ఎగవేతకు సంబంధించి డిఆర్ఐ కేసు పెడితే దాన్ని నియంత్రిస్తూ గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది ఈ ఆదేశాలను చూపిస్తూ అరెస్టు చేయకూడదని వాదనకు దిగారు డబ్బులు ఎగవేయటం మోసాలకు పాల్పడటం చిట్స్దారులను నష్టపరచడం కేసుల్లో జగజ్జనని చిట్స్ డైరెక్టర్లు ఆదిరెడ్డి అప్పారావు వాసు జ్యోత్స్నను అరెస్టు చేశామని సిఐడి అధికారులు వెల్లడించారు